రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని పేదలకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా అందిస్తామని త్రాగునీరు, రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ఆ స్థలంలోనే ఉచితంగా మూడు పద్ధతుల ద్వారా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో ఏర్పాటు చేసిన జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మరియు మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా పార్టీలకు అతీతంగా పేదలకు లబ్ధి చేకూర్చడంలో నవరత్నాల వల్ల విజయపాదంలో కొనసాగుతుందని తెలిపారు. కేవలం కోసిగి పట్టణంలో 856 మంది ఆడపడుచులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నామని, ప్రతి ఇంటికి పులికనుమ ప్రాజెక్టు ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఎవరైనా అర్హులై ఉండి పట్టాలు రాకుంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరు చేసి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి మోహన్ దాస్, హౌసింగ్ డీజే నాగరాజు, హౌసింగ్ ఏఈ ప్రసాద్, కన్వీనర్ బెట్టనగౌడ్, రాష్ట్ర కటికే కార్పొరేషన్ డైరెక్టర్ తహసేన్ తేజ్, మండల నాయకులు మహంతేష్ స్వామి, నాడిగేని నరసింహులు, మంగమ్మ, లవకుస ఈరన్న, జగదీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చెప్తాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉంది నాకు, నేను ఎన్నో చేశా అని చెప్పాడు. ఆయన చేసింది ఏమి లేదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి డాక్రా మహిళలకు, పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు, ఏ ఒక్కరికి చేయలేదు. అలాంటి అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి చెప్పిన నవరత్నాలు పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. ఈ రోజు మేము ధైర్యంగా మీ ముందుకు వస్తున్నామంటే ఆయన చెప్పాడు, ఎమ్మెల్యేలు ఎవరు అధైర్యపడకండి, ముందుకు పోండి, నేను అన్ని నవరత్నాలు ఇస్తున్నాను, నవరత్నాలు పథకాలు అందుతున్నాయి, ప్రజలకు అందుతున్నాయి లేకపోయి చూసుకోండి. ఒకవేళ అందని వాళ్ళు ఉంటే మళ్ళా మనకు సచివాలయాలు మన గ్రామాల్లోనే పెట్టాడు. ఎందుకు పెట్టారు సచివాలయాలు? మీరు మండలానికి పోవాలంటే 10 సార్లు తిరగాల్సిన అవసరం ఉంటుందని, అలాంటి అవసరం లేకుండా మనకు సచివాలయం మన గ్రామంలోనే పెట్టాడు. అలాగే వాలంటీర్ని కూడా పెట్టడం జరిగింది. ఆయన చెప్పాడు 60 ఉద్యోగాలు ఇస్తా అని, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. 4 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు.